కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ గారి సస్పెన్షన్ ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఒక ప్రెస్ నోట్ పంపించినట్టు మా దృష్టికి వచ్చింది. ఆ ప్రెస్ నోట్ మొదటి లైన్ లో ఏమంటారు ముఖ్యమంత్రి గారు అంటే, ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని చెప్పి ముఖ్యమంత్రి గారు రాసి పంపించినటువంటి ప్రెస్ నోట్లు మొదటి లైన్ లలో కనబడుతుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ గడ్డ మీద నుంచి మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. 12 మార్చి 2018 విసిరేస్తే వాళ్ళని ఆ సంవత్సరం మొత్తం శాసనసభకి రాకుండా వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసినటువంటి పార్టీ నాటి టిఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ, దానికి అధ్యక్షులు మీరు. అగో ప్రజాస్వామ్యానికి దుర్దినం ఏదైనా ఉందంటే అది ప్రజాస్వామ్యానికి దుర్దినం అవుతుంది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలని అసెంబ్లీలో మాట్లాడకుండా రిమైనింగ్ పీరియడ్ మొత్తాన్ని రద్దు చేసినటువంటి మీరు ఈరోజు సుప్రీంకోర్టు 2013లో లిల్లీ థామస్ అనేటువంటి కేసు లోపల ఒక జడ్జిమెంట్ ఇస్తూ 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడినటువంటి పార్లమెంట్ సభ్యులని అసెంబ్లీ సభ్యులని వెంటనే డిస్క్వాలిఫై చేయమని చెప్పింది. నాడు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ 2 మన్మోహన్ సింగ్ గారు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తే ఇట్లే విలేకరుల సమావేశం పెట్టి మన్మోహన్ సింగ్ తెచ్చినటువంటి ఆర్డినెన్స్ ని చింపేసిన వ్యక్తి ఎవరంటే ఈ రోజు సస్పెన్షన్ గురైనటువంటి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారే చింపేసి. మరి అంత మంచి తీర్పుని స్వాగతించిన రాహుల్ గాంధీ గారు లిల్లీ థామస్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని రాహుల్ గాంధీ గారు స్వాగతించారు. ఈ రోజు అదే తీర్పు ప్రకారం రాహుల్ గాంధీ గారిని 2 సంవత్సరాలు శిక్షిస్తూ ఒక కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. జ్యుడిషియర్ అనేది, ఇండియన్ జ్యుడిషియర్ అనేది సెపరేట్ గా పనిచేసేటువంటి, స్వతంత్రంగా పనిచేసేటువంటి ఒక ఏజెన్సీ. లోక్సభ సెక్రటరియేట్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఒక అనౌన్స్మెంట్ చేసి రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తూ రద్దు చేసింది. దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? రాహుల్ గాంధీ గారు పదే పదే నోరు జారుతున్నారని, భాషను నియంత్రించుకోవాలని సుప్రీంకోర్టు మొట్టికాయ లేచిన తర్వాత కూడా ఓ కులాన్ని, ఒక ఇంటి పేరును పట్టుకొని వాళ్ళందరూ దొంగలు అని కించపరిస్తే ఆ రోజు ప్రజాస్వామ్యం కూలీ కాలేదు. ఈయన కొంతమంది తింటా ఉన్నారు, చంద్రశేఖరరావు గారిని, చంద్రశేఖరరావు గారి కులాన్ని తిట్టినప్పుడు మీకు బాధ అనిపిస్తుంది కదా. అట్లే మోడీ అనే ఇంటి పేరున్న వాళ్ళందరూ దొంగలే అని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన రోజు ఈ వామపక్ష పెద్దలు, ఈ రోజు మాట్లాడుతున్న ప్రతిపక్షాల పెద్దలు ఎందుకు రాహుల్ గాంధీ గారు మీరు మాట్లాడింది తప్పు అని చెప్పలేకపోయింది? వీడు ఉండే ఎనీథింగ్ టు డూ విత్ ఇట్. భారతీయ జనతా పార్టీకి కోర్టు తీర్పుకి సంబంధం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఈ దేశంలో ఉన్న సర్వోన్నతమైన చట్టాలు చేసే సభ, లోక్సభ సెక్రటరియేట్ అమలు చేసింది. దానికి బీజేపీకి ఏం సంబంధం? దానికి మోడీ గారికి ఏం సంబంధం? కాబట్టి చట్టం ముందు అందరూ సమానమే. చట్టం అందరికీ ఒకటే న్యాయాన్ని చూపిస్తుంది. చట్టం ముందు తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడతారు, శిక్షించబడిన వాళ్ళు శాసనసభ సభ్యత్వాన్ని, పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోతారు. కాబట్టి అయ్యా చంద్రశేఖరరావు గారు మాది ఇంకొక ఏం చూపెడుతున్నారు కదా, ఏదో దుర్దినము ప్రజాస్వామ్యానికి, మాకేదో వచ్చింది, అరిష్టం వచ్చింది, పోయేగాలం వచ్చిందని చెడుతున్నారు కదా. ఈ తిట్లన్నీ కూడా 12 మార్చి 2018 నాడు మీరు శాసనసభలో కూర్చొని నాటి స్పీకర్ మధుసూదనాచారి గారి ముందు, మీ అల్లుడు నాటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు తోటి తీర్మానం చదివించిన రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నల్లగొండ ఆలంపూర్ ఎమ్మెల్యేలని శాసనసభ్యులుగా డిస్క్వాలిఫై చేసిన రోజు ఈ మాట్లాడుంటే బాగుండేది. చంద్రశేఖరరావు గారికి మధ్యన మతిమరుపు వచ్చింది. బిడ్డ మీద కేసులు, ఈడీలు, ఎంక్వైరీలు జరుగుతుంటే సారు ఒక రకమైనటువంటి అసహనానికి గురవుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో మర్చిపోతున్నట్టున్నారు. అందుకనే మేము అనలేదంటాడు పొద్దున్న హరీష్ గారిని వచ్చి. అందుకని ఆ రోజు హరీష్ గారు ఏం మాట్లాడారో ఒకసారి మీకు వినిపిస్తా దయచేసి. Thank you.
దేర్ కంటిన్యూయన్సీ యాజ్ ఎమ్మెల్యేస్ అంటారు. అంటే వాళ్ళు పేపర్లు చింపేసి మైక్ ఇసిరేసిరు అనేది వాళ్ళ మీద ఆరోపణ. దేర్ కంటిన్యూయన్సీ యాజ్ లెజిస్లేచర్స్ ఈజ్ అన్టెనబుల్. దీస్ ఆర్ ద వర్డ్స్ యూజ్డ్ బై ది దెన్ లెజిస్లేటివ్ మినిస్టర్ మిస్టర్ హరీష్. అంటే ఏంటంటే ఆ రకంగా సభలో ప్రవర్తించినందుకు, కాగితాలు చింపేసినందుకు, మైక్ ఇసిరేసినందుకు వాళ్ళు శాసన సభ్యులుగా కొనసాగడం చట్ట విరుద్ధము. కాబట్టి వాళ్ళని వాళ్ళ భవిష్యత్ కాలం అంతా కూడా శాసన సభ్యులుగా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తున్నాము అన్నాడు. హరీష్ అన్న నువ్వు కుర్చీది అంతే గవర్నర్ కుర్చీ, అది తెలంగాణ కోసం తండినట్టు. నువ్వు గవర్నర్ కుర్చీ నడుస్తున్నప్పుడు, గవర్నర్ ప్రసంగం నడుస్తున్నప్పుడు బల్లాలకి కాగితాలు చింపేస్తే అది తెలంగాణ కోసం చేసినట్టు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తే అది మాత్రం ఇట్ ఇస్ అన్టెనబుల్, సభ హక్కులకి ఉల్లంఘన అని మాట్లాడిండు. ఇలా మీకేమైతుంది? నేను అందుకనే పదే పదే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ వేరు, బీఆర్ఎస్ వేరు కాదు. అది రాష్ట్రపతి ఎన్నికలప్పటి మొదలైన దోస్తారా, మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో మన్మోహన్ సింగ్ గొప్ప దార్శనికుడు అని ముఖ్యమంత్రి పొగిడినప్పుడే అయ్యా కాంగ్రెస్ శ్రేణులారా ఆలోచించుకోండి, ఇలా కాకపోతే రేపు నానానికి ఒకవైపు కాంగ్రెస్ ఇంకొక వైపు బీఆర్ఎస్ ఉండబోతా ఉన్నాయి. అందుకని అసలు సిసలు ఉద్యమకారులారా, 1200 మంది చావు కారణమైన కాంగ్రెస్ తో కలిసి అడుగులేద్దాం అనుకుంటున్నటువంటి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ లో ఉంటారా, లేదా అసలు సిసలైనటువంటి ప్రజాస్వామిక పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా? ఇలా తెలంగాణ సమాజం ఆలోచన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.